నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నిపుణులైన వాళ్ళతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి కనపడ్డ వాళ్ళ సలహా కూడాను కనపడ్డ వాళ్ళ ప్రతి సలహాను తీసుకొని ఆచరణలో పెడితే చాలా నష్టపోతారు సున్నితమైనటువంటి అంశాన్ని చెప్పడానికి నాకు బాధగా ఉన్నప్పటికీ చెప్పక తప్పనటువంటి పరిస్థితులు సమాజరీత్యా గోచరిస్తున్నాయి ఎందుకంటే ఈ అమ్మాయి పెళ్ళి జరుగుతోంది నిశ్చితార్థం అయిపోయింది పెళ్లి చేసుకోవాలని చెప్పని అందరూ నిర్ణయించుకోవడం జరిగింది ఇంతలో ఒక జ్యోతిష్కుడికి ఆ అమ్మాయి జాతకం చూపించారు అంతకుముందు చూపించే జ్యోతిష్కులు అందరూ కూడా బాగుందన్నారు ఆ జాతకం చూసి ఒక బంతులు గారు చెప్పారు ఏమనంటే ఈ అమ్మాయికి దోషం ఉంది అందుకని అబ్బాయికి గండం ఈ పెళ్లి చేసుకో అక్కడేని వాళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా అనేటువంటి మీమాంసలో పడ్డారు మానసికమైనటువంటి వేదాన్ని అనుభవించారు సరే పెళ్ళి చేయకుండా తాత్కాలికంగా ఎవరు ఎవరి వరకు వాళ్ళు అలా ఉండిపోవటం అనేది జరిగింది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మంచిగా శాస్త్రాన్ని స్టడీ చేసి చెప్తే పర్వాలేదు తెలిసి తెలియనటువంటి జ్యోతిష్యాల వల్ల కొంపలు అడ్డుకుంటాయి వీళ్ళ వల్ల చాలా కుటుంబాలు కూడా నాశనం అయిపోతున్నాయి కుజదోషం లేదని కుమార సంభవంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడు ఆడపిల్ల జాతకంలో పదమూడేళ్ల వరకు అబ్బాయి జాతకంలో పద్నాలుగేళ్ల వరకు కుజదోషం ఉంటుందని తర్వాత కుజదోషం ఉండదని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సాక్షాత్తుగా సప్తమాతృకల్కి ఇచ్చిన వరంలో స్పష్టంగా ఆయన తెలియజేశాడు వాళ్ళకి రక్షకుడిగా అంగారకుడిని నియమించి ఈ విషయాలన్నీ కూడాను పరిశీలించమని చెప్పని ఆయనకి బాధ్యతను అప్పగించాడు దీన్ని అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడాను దోషం లేకపోయినా కానీ దోషం ఉందని చెప్పనంటాం పదమూడేళ్లు దాటిన తర్వాత కూడా దోషం ఉందని అంటాం ప్రతి ఒక్క చెడుకి అమ్మాయి జాతకంలో ఉన్న దోషమే కారణం అని చెప్పని నింద వేయటం జరుగుతుంది దీనివల్ల ప్రధానంగా జరుగుతున్నటువంటి అరిష్టాలు ఏంటంటే ఓటి పెళ్ళి కుదరకపోవటం రెండు కుదిర్ల పెళ్లి చెడిపోవటం మూడు కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం కాబట్టి మరింటూ అరిష్టాలు దొరుకుతున్నాయని చెప్పని అత్తవారింట్లో బాధించడం నాలుగు కుజదోషం ఉంది కాబట్టి కొంచెం అదనపు కట్టడం ఎక్కువగా ఇమ్మనని చెప్పని దోచుకోవటం ఐదు ఇచ్చినటువంటి కట్టడం చాలేదు మరింత కట్టడం తీసుకురమ్మనం అని చెప్పని అమ్మాయిని వేధించడం ఇంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినా కానీ నీ జాతకంలో ఉన్న దోషమే కారణం అని చెప్పి చెప్పటం ఆరోది ఇక ఏడవది గృహహింస నీ జాతకం బాగలేదు దోషం ఉంది నువ్వు వెళ్ళిపో ఆస్తులు మొత్తం తీసుకురా అని ఈ రకంగా హరాస్మెంట్ చేయటం మరొక పద్ధతి ఇంట్లో ఎవరికే జ్వరం వచ్చినా కానీ ఇంటికి ఏదైనా కలిసి రాకపోయినా కానీ పంట పండకపోయినా లేకపోతే లంచాలు రాకపోయినా ఈ అమ్మాయి జాతకంలో దోషమే కారణం అని చెప్పని వేధించడం అనేది జరుగుతుంది ఇలా పరాయమగన్న బిడ్డల మీద లేనిపోయినటువంటి నిందలు వేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇది సరియైన పద్ధతి కాదు ఎందుకంటే అమ్మాయి జాతకంలో దోషం వల్ల భర్తకి గండం ఉండేట్లయితే ఇక్కడ పరిశీలించాల పరిశీలించాల్సిన అంశాలు మూడు ఉన్నాయి ఒకటి భర్త జాతకంలో ఆయు ప్రమాణం పరిశీలించాలి కదా మొదటి విషయం రెండో విషయం ఆ అబ్బాయి తల్లిదండ్రులు అంటే ఈ అమ్మాయి అత్తమాములు వాళ్ళిద్దరు జాతకంలో గర్భసోకం ఏమన్నా ఉందా లేదా అనేటువంటి విషయం పరిశీలించాలి కదా అది పరిశీలించట్లేదు పోని పెళ్ళికొడుకు తమ్ముడు కానీ చెల్లెలు కానీ వీళ్ళ జాతకంలో ఏదైనా సహోదర సంబంధమైనటువంటి ప్రాణగండం ఉందా అనే విషయాన్ని అసలు పరిశీలించట్లేదు పోనీ ఈ పెళ్ళికొడుకు ఏమన్నా నిజంగా అయ్యి ఇది రమ దిక్కుమైన చచ్చిపోతే ఇతనికి కర్మ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా అన్న కానీ తండ్రి కానీ ఉంటే వాళ్ళ జాతకంలో కర్మ చేసే యోగ్యత ఉందా లేదా అని కూడా పరిశీలించాలి కదా అవేమీ పరిశీలించకుండగా అవేమీ ఆలోచించకుండా కేవలం పరాయమగా నా బిడ్డ అని చెప్పని నోటుకు వచ్చిన మాట దోషం అని చెప్పని కుదురు ఎక్కడన్నా దోషమేనని చెప్పని చెప్తున్నారు ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఒక విష సంస్కృతిని ప్రజల్లో ప్రవేశపెడుతున్నారు దీనివల్ల భవిష్యత్ తరాల్లో జ్యోతిష్ శాస్త్రానికి విలువ తగ్గటమే కాకుండా జ్యోతిష్ శాస్త్రం అంటే విరక్తి పుట్టేటువంటి పరిస్థితి వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇది మనకే కాదు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా తప్పలేదు